ఆత్మ బంధువులకి నా యొక్క ఆత్మ ప్రణామములు ఫ్రెండ్స్ కల్పవృక్షము అంటే ఏమిటి అనే దాన్ని తెలుసుకుందాం మరి ఈ కల్పవృక్షం కింద కూర్చొని ఏదనుకుంటే అది జరిగిపోతుంది అనేటువంటిది ఋషులు చెప్తూ ఉంటారు మరి ఈ ఋషులు తపశక్తి సంపన్నులు కదా వాళ్ళే అనుకుంటే అది జరిగిపోతుంది వారికి ఆ శక్తి ఎలా సిద్ధించింది మరి అంటే తపస్సు చేశారు కనుక వారికి ఆ శక్తి లభించింది తపస్సు చేయకపోతే అలాంటి సిద్ధులేవి రావు కదా తపించాలి ఆ తపనలోంచే శక్తి పుడుతుందన్నట్టు భౌతిక జగత్తులో కూడా ఏదైనా ఒక పని కావాలన్నా లేదా ఏ ఇంజనీరో డాక్టరో కావాలంటే కూడా తపించాకనే అది వస్తుంది కదా కొన్ని సంవత్సరాల తరబడి తపస్సు చేస్తే ఆ డిగ్రీ చేతికొస్తుంది తపస్సు చేయంది ఏది జరగదు ఆ తపస్సు కూడా ఎంతో శ్రద్ధగా ఏకాగ్రతతో చేయాలి తప్ప ఏదో ఆశామాషిగా చేస్తే కూడా నిరాశ మిగులుతుంది కదా ఫ్రెండ్స్ అయితే ఏళ్ళ తరబడి చదువుతున్న విద్యార్థి తన లక్ష్యాన్ని పక్కకు పోనీయడు తపస్సు చేస్తున్న వాళ్ళు వాడు అంటే తను చదువుతున్న ఇంజనీరింగ్ మీదనే అతని దృష్టి ఉంటుందన్నట్టు ఏ పండుగకు స్నేహితులతో సినిమాకి వెళ్ళాడనుకోండి అక్కడ ఏ బాల్యమిత్రుడో దూర బంధువో కనిపించి ఇప్పుడేం చేస్తున్నావు అని అడిగితే స్నేహితులతో సినిమాకి వచ్చా అని అంటాడా అనడు ఏ ఇంజనీరింగు చేస్తున్నానంటాడు అంటే ఏంటన్నమాట ఇక్కడ అంటే అతని తపన తను పొందబోయే డిగ్రీ మీదనే ఉంది కానీ ఏ సినిమాకి వచ్చినా ఏ ఫంక్షన్కి వచ్చినా కానీ లేదా మరో ఊరు వచ్చినా సరే అతని తపస్సు మొత్తం తను సాధించవలసినటువంటి డిగ్రీ పైనే ఉంది అది తపస్సు అంటే మరోలా చెప్పాల్సి వస్తే కల్పవృక్షం అన్నా కూడా అదే తపస్సు అన్నా కల్పవృక్షం అన్నా ఒక్కటే అంటే లక్ష్యం మీద తపశక్తి ఎంత ఎక్కువగా ఉంటే అతను కల్పవృక్షానికి అంత దగ్గరగా ఉన్నట్టు గుర్తు ఈ కల్పవృక్షం యొక్క ప్రభావం మరింత గొప్పగా మనపై ప్రతిఫలించాలంటే మరో గొప్ప రహస్యాన్ని కూడా తెలుసుకోవాలి మనం అదేంటంటే తక్షణం స్పందించి పని చేయగలగడం అంటే వాయిదా వేయకుండా ఏ పనినైనా అప్పటికప్పుడే చేయగలిగే మానసిక స్థితి మనల్ని కల్పవృక్షానికి మరింత దగ్గరగా చేస్తుందన్నట్టు అంటే ఏదైనా సంకల్పం మీలో రావడంతోనే వెంటనే అది మంచిదని అనిపిస్తే ఇక తర్వాత అనేది లేకుండా వెంటనే అంటే అప్పటికప్పుడే పని చేయడం దానిని చేసేయడం మొదలుపెట్టాలి ఇలా తక్షణం స్పందించి పని చేయగలగడం మనల్ని జీవితంలో ఎంతో వేగంగా ముందుకు కదిలేలా చేయడమే కాదు ఇంకా మరెన్నో మహా ప్రయోజనాలు కూడా మనకు అందిస్తుందన్నట్టు వ్యక్తిగతంగా కానీ కుటుంబంగా కానీ లేదా సమాజానికి కానీ ఈ ఆలోచన మేలు చేస్తుందని అనిపించి అనిపించగానే తక్షణం మనం దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నించాలి ముఖ్యంగా వాయిదా పద్ధతి ఆధ్యాత్మికతను అస్సలు ఎంతో పెద్ద పెట్టున నష్టపరుస్తుందని గ్రహించి మసలుకోవాల్సిందన్నట్టు మనం దీన్ని ఎరుకలో ఉండాలి ఈ విషయాన్ని మామూలు భౌతిక జీవితంలో కూడా మనకు ఎదురవుతున్నటువంటి అనేక ఒత్తిళ్ళు ఇబ్బందులు వాయిదా వేసే మనస్తత్వం వల్లనేనని ఈ సత్యాన్ని ఎంత త్వరగా మనం అవగాహన చేసుకొని ఆచరణలో పెడతామో మన జీవితాలు అంత త్వరగా అంత గొప్పగా మలుపు తీసుకోగలవు ముఖ్యంగా విద్యార్థి దశ నుంచే ఈ తక్షణం పని చేయగలగడం అనేది కల్పవృక్ష సాధన అనేది పిల్లలందరికీ మనం చెప్తూ ఉండాలి నేర్పించాలన్నట్టు వారి భావి జీవితాలు ఎంతో ఉన్నతిని అందుకోగలవన్నట్టు ఎందుకంటే మనము ఇంత వయసు వచ్చినా మనం ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నాం కదా అదేదో పిల్లలకి కూడా మనం నేర్పిస్తే ఇంకా చాలా అద్భుతాలు జరుగుతాయన్నట్టు వారి జీవితాలలో వంటింట్లో వంట చేస్తున్నటువంటి తల్లికి ఏదో అవసరమే టీవీ దగ్గర కూర్చున్న పిల్లాడికి ఏ అగ్గిపెట్టో లేకపోతే ఏదైనా వస్తువు తెమ్మని మనం అడిగిన వెంటనే స్పందించరు వాళ్ళు ఫోన్ పట్టుకొని ఉంటారు లేకపోతే ఏదో రాసుకుంటూ ఉంటారు ఇదిగో ఒక్క నిమిషం ఆగు అన్నట్టు కాసేపు ఆగమ్మా అని చెప్తూ ఉంటారు కదా
అమ్మకు కావాల్సిన దాన్ని అందివడంలో ఎంతో జాప్యం చేస్తుండడాన్ని మనం మన ఇళ్ళలో తరచు చూస్తుంటాం. పిల్లలు చెప్పగానే కదలరు, చెప్పిన పని అది ఎంత చిన్నదైనా సరే వెంటనే చేయరు. ఆఖరికి పక్కనే ఉన్నటువంటి ఏ వస్తువు కూడా ఇలా తెచ్చివ్వమంటే కూడా ఎంతో సమయం తీసుకుంటారు. కొందరైతే అసలు పని కూడా చేయరు. వారి సంగతి ఎలా ఉంచితే ఇలా వెంటనే చేయకపోవడం అనేది దీని ప్రభావం చేత కర్మ సిద్ధాంతం ప్రకారం వారి జీవితాలలో కూడా చదువు అయిపోగానే వెంటనే వారికి ఉద్యోగాలు కూడా రావు, మధ్యలో గ్యాప్ వస్తుంది. ఉద్యోగాలు రాగానే పెళ్ళిళ్ళు కూడా కావన్నట్టు. ఉద్యోగాలు పెళ్ళిళ్ళు మాత్రమే కాదు, వారి జీవితంలో కూడా వారికి సంబంధించినటువంటి పని ఏదనుకున్నా సరే ఆలస్యంగానే జరుగుతుంటుంది. అది ఎంత చిన్నదైనా సరే ఎంత పెద్దదైనా సరే. కాబట్టి మనం మన పిల్లలకు తక్షణం పని చేయగలగడం నేర్పించాలి. అదే మనం వారికి ఇచ్చేటువంటి అత్యంత విలువైన ఆస్తి. మరో అద్భుతం ఏంటంటే ఇలా తక్షణం పని చేయగలిగితే తపశ్శక్తి సంపన్నులు పదమును పదార్థముగా మార్చగలిగే సమర్థులుగా ఉన్నారు కదా, వారంతా పేరు తెచ్చుకుంటేనే ఈరోజు వాళ్ళని మనం తలుచుకుంటున్నాం. కళ్ళు మూసుకున్న ఋషి ఉత్తిని అలా కూర్చోలేదన్నట్టు, అతనేం మాట అన్నాడో అది జరిగిపోయేదన్నట్టు. ఋషులు కళ్ళు తెరవకుండానే ఎదుటి వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటిది వారి ముందు అడిగి అడగగానే అది జరిగిపోతుందన్నట్టు. అంటే వాళ్ళు ఊరికి కళ్ళు మూసుకొని కూర్చోలే, బ్రహ్మదేవుని కోసం తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యేవాడు, ఆ ఋషి ఉచ్చరించినటువంటి పదం కూడా జరిగిపోయేదన్నట్టు, జరిగి తీరుతుంది. ఇంకా ఆయన ధ్యానం చేసిన పదం ఎదురుగా సాక్షాత్కరించేదన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్.